రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన యాత్ర కొనసాగుతోంది. మూడో రోజు పొత్తూరు, కందికట్కూర్, అలాగే వంతదూపుల, ఇల్లంతకుంట, గాలిపల్లి, నర్సకపేట గ్రామాల్లో కొనసాగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రామ గ్రామాన ఘన స్వాగతం పలుకుతున్నారు గ్రామస్తులు. తొలుత ఇల్లంతకుంటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీఎస్పీ అనంతరం బీఎస్పీ పతాకాన్ని ఆవిష్కరించారు. బీఎస్పీతోనే బహుజనుల బతుకుల్లో వెలుగులు నిండుతాయని, బీఎస్పీని ఆదరించాలని పిలుపునిచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బాంచను కాల్మొక్తా రోజులైనాయి. జెండాలు పట్టుకొని చెప్పులు తీసేసి వంగి నడిచే రోజులు పోయినాయి. చింత బర్యలతోని దెబ్బలు తినే రోజులు పోయినాయి. మా రోజులు రాబోతున్నాయి. ఆ రోజుల కోసమే మిత్రులారా, ఇదే ఉత్సాహం, ఇదే ఉత్తేజం నేను మూడు రోజుల నుంచి చూస్తున్నా. నిన్న పెరకబండ నుంచి రేపాక, రేపాక నుంచి సోమారపేట, సోమారపేట నుంచి పెద్దలింగాపూర్, పెద్దలింగాపురం నుంచి అడవి దాచారం, అడవి దాచారం నుంచి రైంకాన్పేట, రైంకాన్పేట నుంచి అలా పొత్తూరు, ఇన్ని వంతడుపుల ఇన్ని గ్రామాల నుంచి తిరుగుతున్న ఏ గ్రామంలో కూడా ఒక్క పైసా తీసుకోకుండా మా బంగారు భవిష్యత్తు ఏనుగు గుర్తులనే ఉన్నది, ఇంకెక్కడా లేదని ఇవాళ మాతో పాటు కథం తొక్కి నడుస్తున్నారు తమ్ముళ్లకు చెల్లెలకు అందరికీ చెప్పండి.